అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబసదాశివ 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 సాంబశివ నృకరంకరుండమాలలెన్నడో కాని ఆ దక్షారామ క్షేత్రంలో మాత్రం పుర్రెల మాలలు వేసుకుంటాడు. పుర్రెల మాలలు వేసుకోకుండా దానికి బదులుగా మెడలో ఎప్పుడూ కూడా మంచి తారహారంబు నిత్యము ధరించు, ముత్యాలహారాలు, పూలదండలు ఇలాంటివన్నీ కూడా మెడలో వేసుకుంటాట. కాట నడిచక్కి ఎన్నడో కాని. సాధారణంగా శివుడు ఎక్కడ ఉంటాడు అని అడిగారు అనుకోండి, శ్మశానంలో ఉంటాడు అంటారు. శ్మశానంలో ఉంటాడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిజానికి ఆయనకి శ్మశానంలో ఉండవలసిన అగత్యమే లేదు. అనుశాసనిక పర్వంలో భారతంలో పార్వతీదేవి అడిగింది, శంకర బ్రహ్మాండమైన కైలాసం ఉంది ఎందుకండి అక్కడ ఉంటారు మీరు శ్మశానంలో అని. అయ్యో రెండు కారణాలకు ఉంటాను పార్వతీ, నేను అక్కడ ఉండకపోతే పిశాచాలు మొదలైనటువంటి ఉగ్రభూతాలు ఇళ్లల్లోకి చొరబడిపోతాయి, చొరబడిపోయి దైవారాధన చెయ్యనివ్వవు, మనుష్యుల్ని ప్రశాంతంగా బతకనివ్వడం కోసమని నేను శ్మశానంలో ఉండి తాండవం చేస్తూ ఉంటాను, అవి నా తాండవం చూస్తూ అక్కడ కూర్చుంటాయి, అక్కడ కూర్చుంటే ఇక్కడ వీళ్ళు సుఖంగా ఉంటారు, ఆయన అక్కడుండి మన ఇక్కడ ప్రశాంతంగా ఉండనిస్తున్నాడు. అందుకున్నాను పార్వతి, రెండు, శరీరం పడిపోయి కట్టెలలో కాలిపోయి జీవుడు అక్కడు లేచి నిలబడిన తరువాత చీకటి పడేసరికి అక్కడ ఉండేవాడు ఎవరు ఉండడు, అప్పుడు భయపడుతూ ఉంటే నేనున్నానురా అని ఓదార్చడానికి అక్కడ నిలబడతానన్నాడు. కాబట్టి కాట నడిచక్కి ఎన్నడో కాని దక్షవాటిక స్వర్ణ సౌధముల మీద ఆయన శ్మశాన వాటికలో ఎప్పుడో కాని ఓసారి అలా వెళ్ళి రాట. మరి ఎక్కడుంటాడు దక్షారామంలో అంటే స్వర్ణ సౌధముల మీద, కింద అంతరాలయంలో ఉండట, అందుకే మేడ మీద ఉంటాడు. మెట్లెక్కి పైకెక్కాలి, పైకెక్కితే పైన ఉన్నటువంటి ఆలయంలో శివలింగానికి అభిషేకాలు జరుగుతుంటాయి. కాబట్టి కాట నడిచెక్కి ఎన్నడో కాని దక్షవాటిక స్వర్ణ సౌధముల మీద పిశాచులనెన్నడో కాని ఇందు ముకులను ఎల్లకాలంబు తలచు భీమేశ్వరుండు. ఆయన సాధారణంగా శంకరుడు పిశాచాది ప్రమదగణాలన్నింటినీ కూడా దగ్గర పెట్టుకుంటుంటాడు. లోకములన్నిటికీ ఆయన తండ్రి అయినప్పుడు పిశాచాలు నీ దగ్గరికి రానివ్వనంటే మరి ఎవరి దగ్గర చేర్చుకోవాలి? అందుకే పిశాచాల్ని కూడా దగ్గరే పెట్టుకుంటాడు. పిశాచాలు ఆయన దగ్గరే ఉంటాయి, వశిష్ఠాది మహర్షులు ఆయన దగ్గరే ఉంటారు. కాబట్టి ఎన్నడో పిశాచుల కాని ఇందుముఖులను ఎల్లకాలంబు తలచు భీమేశ్వరుండు. భీమనాథుడు పిశాచాల్ని దగ్గర పెట్టుకోటాడు అక్షరామంలో. ఆయన చుట్టూ ఎవరుంటారో తెలుసా? రంభాది అప్సరసలు మొదలైనటువంటి వాళ్ళు నాట్యం చేస్తూ నిండు బేరోలకంలో ఆయన సంతోషపెడుతూ ఉంటారట. చంద్రముఖుల్లాంటి వాళ్ళందరినీ కూడా అప్సరసలు వాళ్ళ మధ్య కాలక్షేపం చేస్తూ మహాభోగిగా ఉంటాడట. అన్నిటికన్నా పరమాద్భుతమైన విషయం ఏమిటో తెలుసా? దక్షారామంలో ఏకాదశి నాడు అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా అర్చకులు దక్షారామంలో అంతరాలయంలోకి వెళ్ళేటటువంటి ఆచారం ఒకటి ఉండేది. వెళ్ళి చప్పుడవ్వకుండా తలుపు తీసి పక్కన ఉన్నటువంటి అమ్మవారికి అయ్యవారికి ఏకాంత సేవ అయిపోయిందిగా, అందుకని జాగ్రత్తగా ఆ అయ్యవారినొక్కడిని పక్కన ఏ భృంగిరిటి లాంటి వాడి ఉత్సవ విగ్రహాన్నో పెట్టుకుని ఆయన్ని తీసుకుని మెల్లిగా మెట్లు దిగి తలుపులేసేసి కిందన ఉన్నటువంటి మాణిక్యాంబ గుడిలోకి తీసుకెడతారు. అక్కడ ఉంచి ఇంకా తెల్లవారక ముందే నిశ్శబ్దంగా అర్చకులు మళ్ళీ భృంగిరిటిని పరమశివుడి యొక్క ఉత్సవమూర్తిని తీసుకుని మెట్లెక్కి అక్కడ అమ్మవారు నిద్ర లేవకముందే అంతరాలయంలోకి చేర్చేసి తలుపేసి వచ్చేస్తారట. అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే హద్దులేమి భోగం అనుభవిస్తాడట అక్కడ. నిజానికి మాణిక్యాంబ ఎవరు? ఆయన ఇల్లాలే. ఆయనట దక్షారామంలో ఎంత భోగం అనుభవిస్తాడు అన్నదానికి హద్దు లేదు. అందుకే దక్షారామంలో భీమనాథుణ్ణి సేవించిన వాడికి కూడా ఎంత భోగం ఇవ్వగలడు అన్నదానికి హద్దు లేదు. ఎటువంటి కోరిక అయినా ఎంత పాపం అడ్డొచ్చి అవసరం తీరనిదైనా దక్షారామంలో తీరుస్తాడంటారు. అందుకు భోగమోక్ష నివాసంబు దక్షవాటి,
ఇక భూమండలంలో ఇక అటువంటి క్షేత్రం లేదు అనడానికి కారణం అది. అందుకే పిశాచులను ఎన్నడో కాని ఇందుముఖులను ఎల్లకాలంబు తలచు భీమేశ్వరుండు. ఎప్పుడు ఇందుముఖులను తలుస్తూ ఆ పైన రాచ మేడలో నివాసం ఉంటూ ఉంటాడు. చిత్రం ఏమిటంటే పైకి కనపడి కొన్ని కనపడక కొన్ని కోట్ల సంఖ్యలో తీర్థములు ద్రక్షారామ క్షేత్రంలో పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటాయి.